వినండి, మా గంగా భవాని గారు, గంగా భవాని గారు క్లుప్తంగా చెప్పమ్మా. నమస్కారం అండి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. 4-15 రోజుల క్రితం మీరు వచ్చినప్పుడు 4 కిలోమీటర్లు ఎదురుగా వచ్చామండి. మీరు మా కోసం ఢిల్లీ వెళ్ళి మాకేదైనా వార్త తీసుకొచ్చుతారని మేము 1000 కళ్ళతో ఎదురు చూసామండి ఇన్ని రోజులు. కానీ మీరు లేట్గా వచ్చారని మేము బాధపడుతున్నామండి. ఆల్రెడీ 60 రోజులు అయిపోయింది. చాలా మందికి ఆరోగ్యంగా దెబ్బతిని మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఒక రోజు రాకపోతే తెల్లారి టెంట్లో జనలేరు, మీద దీక్ష నీరు గారిపోయింది అనే ఒక మాటతో మమ్మల్ని నీరు గారుస్తున్నారు. దయచేసి మీరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. మా బాధను మీరు ఏ రకంగా తెలియచేశారు, వారు ఏమి ఇచ్చారు అనే ఒక భరోసా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. సార్, ఇప్పుడు మనం ఉద్దేశించి ఇంకెవరు మాడతారా? పెద్దనా కూర్చొని మాట్లాడు, కూర్చొని మాట్లాడు, పెద్ద కూర్చోండి. జనసేన యువనేత అవినేత గారు, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలండి. నాకు 4 ఎకరాలు ఇచ్చాడు నా తండ్రి. నా తండ్రి 4 ఎకరాలు ఇస్తే నేను చదువుకోలేదండి. భూదేవి తల్లి నమ్మి నేను భూమి బద్దలు చేసి 20 ఎకరం సంపాదించుకున్నానండి. నాకు 4 పిల్లలండి, 4 2 8 మంది, ఇదిగో ఆఖరి మనం ఉండండి. అయినా మరి 8 మందిని మనవ సంతానాన్ని, రాబోయే తరాన్ని నేను ఇంత కష్టపడి సంపాదించి గవర్నమెంట్ని నమ్మి నేను భూమి ఇచ్చి ఇవాళ నా పిల్లలు నేను నిర్బంధపడే పరిస్థితి ఏమిటండి? మా కళ్ళదట మా ఆడవాళ్ళని బంధించి బందీలుగా తీసుకెళ్ళతుంటే రక్తాలు ఉడికిపోయినాయండి. మీరు వచ్చిన మనసున్నాడు, మాకు ఒక పండగ ఉందండి, ఓ పబ్బం ఉందండి. 60 రోజుల నుంచి రేత్రనక పగలనక ఇంటికి పోతే నిద్రపడదు, రోడ్డుకు వచ్చే ఆలోచన దొరకదు, ఏది చేయాలో దిక్కుదోచని పరిస్థితి. ఈ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని మాకు అర్హతలు ఆవేశపడి ఆరోగ్యాలు పోయి 40 మంది చచ్చిపోయారండి. ఈ ఉన్న సచివాలయాలకి మంత్రులు ముఖ్యమంత్రి గారు వెళ్ళతుంటే ఎవరన్నా ఒకళ్ళు సత్యనారాయణ దగ్గరికన్నా వచ్చి ఏమిటయ్యాని ఈ రోజు పరిశీలించలేదండి. 40 మంది చచ్చిపోయారు రైతులు. ఒకళ్ళన్నా మేము సరే రాకపోతే రాకపోయారంటే మేము అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పిల్లి తిరిగినట్టు తిరిగా ఉంది ధర్నాలకి. మమ్మల్ని ఆరబెడితే అరెస్ట్ చేసి ఏమి కరెక్ట్ చేస్తే చివరికి ఇక్కడ పందిరి వేసుకున్నామండి. ఈ పందిరిలో మేము నిర్మాణం చేసుకుంటే మీకు పర్మిట్ లేదు, మీరు ఎవరు పెడతానికైనా మమ్మల్ని బంధిస్తే మళ్ళీ డిఎస్పీ గారిని కళ్ళు గడ్డాలు పట్టుకొని అయ్యా మా సొంతలు అంటే ముఖ్యమంత్రి గారు పోతున్నారు, మీరు పోతానికి ఇల్లేదు, మీరు ధరణా ఎడబెట్టడానికి ఇల్లేదని పట్టలు కట్టించారండి. 400 మంది పోలీసులు ఉండి ఈ పట్ట కట్టించి మేము భగవంతుని ధ్యానం చేసుకుంటున్నాం, అన్నం చాలా చేసుకుంటున్నాం అయ్యా. మొట్టమొదటి మమ్మల్ని ఎందుకు భంగపరుస్తా? ఒక 20 మందితో చేసుకొని మీరు మొత్తం చేయడానికి ఇల్లేదు. ఆయన పోయేటప్పుడు పట్టకట్టాలంటే ఇక్కడ పట్ట కట్టుకొని 60 అడుగులు వెనక్కపోయి మేము మా జనాన్ని సర్దుకొని మేము కష్టపడి ఆపుకుంటే వాళ్ళు రోడ్డు మీద మమ్మల్ని కంపలే చుట్టూ కంపేసి ఈ చుట్టూ ఉండారండి డాబాలు ఎక్కి వాళ్ళు. వాళ్ళు మేము ధర్నాలు అంటే మా ఇళ్ళ మీద వాళ్ళు ఏమిటండి వారి ఈ పరిస్థితి? మేము చేసిన పాపం ఏంటో అర్థం కాదండి. మేము చేసింది నేను నాకైతే తెలుసో తెలియక అంటున్నానండి. బండి మీద 10 బస్తాలు కింద రాస్తాం, వాళ్ళు దత్తులు తోలికెళ్తాం, బురదలో దిగబడితే లాగపోతే కొద్ది లాగేస్తాం. అదే పాపం ఆ బసోదేవుని చేసిన పాపమే మాకు ఇది శాపంగా మారింది అనుకుంటున్నానండి. నేనైతే అనుకుంటున్నానండి, మాకు పెట్టిన కరువు ఏంటండి? మేము చక్కురాటి పండుగ నాడు ఎక్కడెక్కడ వాళ్ళు మా గారి సెలవు మిఠాయి తెచ్చితే మేము తీసుకుంటుంటే మా కళ్ళంటే రక్తం పొట్టు వచ్చింది అండి. ఒక ఇక పెట్టినాడని మేము ఇంటి చేయదాచి అడుక్కున్నాడండి. సెలవు రైతుడన్నా ఎక్కడన్నా రైతు చేయదాచి ఉండని అడుక్కున్నాడండి. సంక్రాంతి పండుగ నాడు మాకు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మాకు అరిసెలు మిఠాయి పండుగలు ఎత్తుంటే నేనైతే అదో లక్షణం అంటే ఏడుచని ఈ కర్మ మనకి ఎందుకు పెట్టింది ఈ భూమికి? ప్రతి రైతు సంక్రాంతి పండుగని ఎంత దున్నంగా ఘనంగా చేసుకుంటాడండి. మన హిందూ ధర్మం ప్రకారం ఏమనుందండి, పిల్లంటుందా, పండుగ ఉందా? ఏ పండుగన్నా చేసుకోగలిగామండి? ఒక క్రిస్మస్ ఉందా, ఒక ముస్లిం పండుగ ఉందా, ఏ పండుగ ఉందండి? మాకు ఇదే జరిపింది, ఏ పండుగ కదండి? మేము చేసిన కర్మ ఏంటండి ఇది? మేము ఏ కర్మ చేసుకుంటే ఈ కర్మ వచ్చిన వాళ్ళకు
మేము గవర్నమెంట్ అన్నామే భూజాయి తల్లిని వినేయడమే మేము చెప్ప ఆ భూమి తల్లిని ఇచ్చాము కన్న తల్లిని వదిలి పెట్టాము మాకు ఈ కరం పెట్టింది బాధపడుతున్నామండి. రాబోయే తరం ఏది పండకపోతే ముల్లాడి పండుతుంది దున్ని పండుతాం ఏదైనా చేస్తాం. భూమి అయిపోయింది అసలు భూమి మన దగ్గర లేనప్పుడు మేము ఏం చేయగలగాలి రోడ్డు మీద మేము ఏదైనా రైతు కూలిపోయి చేసేవాళ్ళమా? నిన్నటిదాకా చేసాం అండి. ఇవాళ రైతు కూలిపోవాలంటే పాగలుగుతానా నేను? నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఏం చేయాలి? ఆ పిల్లలు బాధపడుతుంటే చూడలేని పరిస్థితికి ఇంత సంపాదించి నేను పిల్లలు వారు తాకట్టు పెట్టాగా, రాబోయే తరంగా తాకట్టు పెట్టా కదండి. మా బాధ ఇదండి. నువ్వు గతనాడు వచ్చినాడు మా పోలేరమ్మ తల్లి ఒళ్ళు పెరిగి చెప్పిందండి చాలా ఇబ్బంది పడతాడు. నేను పొంగలు వండిస్తున్నానండి మీరు వచ్చే రోజు. ఆ పొంగలు గుండె వండేటప్పుడు అమ్మవారికి ఒళ్ళు పెరిగి వండినప్పుడు చెప్పింది జనసేన ఐదీత వస్తున్నాడు చాలా ఇబ్బందులతో రానిరు పోలీసులు అట్టనే మీరు అలా అంత పెద్ద గుద్దునట్టు గుద్దుకొని వచ్చారు మీరు అలా అంతమంది పోలీసు అడగండి. అదే మాకు రక్తం చిందించారండి మా పొలిగారు కదా, మీరు రక్తం చిందించి కంపదూకి ఏదోకి వచ్చారండి. మాకు కొండంత అంటే మాకు అనిపించారండి. ఇవాళ నీ ఎంత నడవడానికి 5 లక్షల జనం ఎన్నికీరుతా ఉంటారండి. ఇవాళ ఏ నాయకుడు మమ్మల్ని ఈ రకంగా ఓదార్చిన ఒక్కడు లేదండి. ఇల్లు తగలబడిందంటే కలిసి నీళ్ళు పోసిపోతున్నారు కానీ ఏ నాయకుడు అన్నా మా ఎమ్మెట్ వచ్చి ఇదిగో ఇదేంటి మీ బాధ అని అడిగిన నాయకుడు లేడండి. నమస్కారం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.